విశాఖపట్నం నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం 58వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి నేడు ఇంటింటికి ప్రచారంలో భాగంగా గులిగిందల లావణ్య గుల్లలపాలెంలో పర్యటించి ప్రజలను కలుసుకొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. తర్వాత రజకుల సమావేశంలో పాల్గొని రజకుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని లావణ్య తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో వార్డు నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 58వ వార్డు జీవీఎంసీ 58వ వార్డు నందు గులివెందుల లావణ్య గారు మనతో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, నమస్కారం మేడం. నమస్కారం అండి. మీరు ప్రచారంలో ఏ విధంగా మీరు ప్రచారం చేస్తున్నారు సార్? ముందుగా మాకి ఆ రాష్ట్రంలో అత్యంత బలహీన వర్గం నుంచి మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇచ్చినందుకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. మేము ఏ గడపకు వెళ్ళినా, ఏ ఇంటి గట్టు తొక్కినా మాకు ఈ పథకాలు అందుతున్నాయి. మేము జగన్ అన్న వాళ్ళు ఇలా లబ్ధి పొందుతూ ఉన్నాం, డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారు వాళ్ళు ఏదో లబ్ధి పొందుతూనే ఉన్నాం అని ఎంతో సంతోషంగా చెప్తున్నారు. ప్రజలు జయజయలు కొడుతున్నారు. ప్రజల నుండి జగనన్న పథకాల ద్వారా విశేష స్పందన లభిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా మేము మీకే ఓటేస్తాం, జగనన్నకే ఓటేస్తాం, జగనన్నని మేము మళ్ళీ తెచ్చుకుంటాం పదవులోకి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఏ పార్టీ చేయలేని విధంగా జగనన్న చేస్తున్నారు. ఏ పార్టీ ఇవ్వలేని పథకాలు జగనన్న ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 20 మాసాల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తెచ్చి ప్రతి గడపని తాకించిన వ్యక్తి జగనన్న. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు గుర్తించారు, మమ్మల్ని గెలిపిస్తారని మాట. ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి ప్రచారం చేస్తున్నామండి. ముఖ్యంగా పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళేం చెప్తున్నారో, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నామండి. అంతేకాకుండా వాళ్ళు చెప్తున్న సమస్యలు మేము తెలుసుకుంటూ లిస్ట్ అవుట్ చేసుకుంటూ వాటిని ఎలా పరిష్కరించాలనేది మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాటికి చిన్న చిన్న సమస్యలు అయితే వాటిని తీరుస్తున్నాం. ఏ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, కాలువలు కానీ, శానిటేషన్ సమస్యలు కానీ, లేకపోతే చిన్న చిన్న రోడ్డు మీద గుంతలు పడితే వాటిని క్లియర్ చేయడం, అలాంటి సమస్యలు అయితే మేము క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత పెద్ద రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్ కానీ, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయండి. ఏరియా వైజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ప్రతిదీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఎలక్షన్ తర్వాత మేము గెలిచిన వెంటనే అది పూర్తి చేస్తామని మాటిస్తున్నామండి. కౌన్సిల్లో ఫండ్స్ తీసుకొచ్చి అందరికన్నా మన వార్డ్ స్మార్ట్ వార్డ్గా తయారు చేస్తామండి. డాక్టర్ మల్ల విజయప్రసాద్ గారి నాయకత్వంలో వార్డులో ఉన్న నాయకులు అందరి సంపూర్ణ సహకారంతో మేము ఇది పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఇక్కడ గుల్లాలపాలెం ఏరియాలోనే అయితే కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని మాటిచ్చామండి. నెక్స్ట్ డోబీ ఘాట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి ఏమైనా శిథిల అవస్థలు ఉంటే వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి కరెంట్ ఫెసిలిటీస్ కావాలంటే కరెంట్ ఫెసిలిటీ, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని మేము కృషి చేస్తామని, వాటిని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వార్డు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఆదరించాలని, మార్చి 10న జరిగే ఎన్నికల్లో శ్రీమతి గులివెందుల లావణ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కౌన్సిల్లో తన వాణి వినిపించి ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది, ఖచ్చితంగా ఈ వార్డును మోడల్ వార్డుగా తయారు చేస్తుందని మేము అందరం భావిస్తున్నాము. అందుకు వార్డు అధ్యక్షుడు కూడా నా సంపూర్ణ సహకారాలు అందిస్తాను. నమస్కారం అండి, నా పేరు సునీత. నేను ఈ 58వ వార్డులో ఉంటున్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి కృష్ణ గారు ఎలా మాకు హెల్ప్ చేస్తున్నారో అన్నది, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం కానీ, ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందుబాటులో ఉన్న మనిషి మాకు. ఈ ఇలా గులివెందుల లావణ్య గారికి ఇలా సీట్ రావడము, తనకి మేము గెలిపించుకునే అవకాశం రావడము నిజంగా మాకు ఎంతో గర్వపడుతున్నాము. తప్పనిసరిగా తనని అతి మెజారిటీతో గెలిపించుకుంటామని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా, అమ్మా నువ్వా మిమ్మల్ని తిరగలేదు మీకు అని చెప్తున్నారు. దాన్ని మేము చాలా సంతోషిస్తున్నాము. మళ్ళా విజయప్రసాద్ గారు కూడా మాకు చాలా సహకారం ఇస్తున్నారు.